విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని వి పార్క్ హోటల్లో తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షతన వెంకటయోగి రఘురామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎఫ్ఎల్డిఐ అధ్యక్షులు పింగళి వెంకటేశ్వరరావు, తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనుగుల జితేందర్రావు వి పార్క్ హోటల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఏజేఎఫ్ను జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రిపోర్టర్లను గుర్తించే స్థాయికి తీసుకువస్తామని, గ్రామీణ ప్రాంతాల రిపోర్టర్ల సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతి ఒక్క సభ్యునికి, రిపోర్టర్కి హెల్త్ స్కీమ్, ఇన్సూరెన్స్, లేబర్ కార్డులను ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ యూనియన్కు వన్నె తెచ్చే విధంగా నడుచుకోవాలని కోరారు. అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ అనే భేదం లేకుండా తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతి ఒక్క సభ్యునికి డబల్ బెడ్రూమ్లను మంజూరు అయ్యేలా చూస్తామని, మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి 10 లక్షల ఎక్స్గేషియను అందించేలా కృషి చేస్తామన్నారు. జర్నలిజంపై తరగతులను నిర్వహిస్తాము, నిరంతరం విద్యగా కొనసాగిస్తామని, వీటిపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తనుగుల జితేందర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, టీఏజేఎఫ్ సంగారెడ్డి జిల్లా నాయకులు చాపల సత్యం, మెట్టు రమేష్, నాగరాజు చారితో పాటు ఆయా జిల్లా ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కత్తి మీద సాములాంటి అందరితోనూ మంచిగా ఉండాలి, విషయాన్ని బాహ్యంగా ప్రజలకు తెలియపరచాలి. అంత సులభమైన పని అని నేను అనుకున్నాను. మంచి రాసినా చెడు రాసినా రెండు వైపులా మనకు ఎప్పుడూ ఇబ్బంది ఉండేది నేను చూస్తున్నటువంటి విషయం. ఒక మనిషిగా మీరున్నీ రోజులు ఈ కాలనీ ఆర్గనైజేషన్ నడిచినట్లో నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను. మన యూనియన్ ఏ విధంగా ముందు తీసుకోవాలో, యూనియన్ యొక్క సమస్య ఎలా ఉంటుందో, యూనియన్ ప్రతి యూనియన్ అదే సమస్యలు ఉంటాయి. అట్లే మన పాతిక యూనియన్ కూడా మన సమస్యలు అదే ఉన్నాయని చెప్పి వారు చాలా బాగా చెప్పారు. సో మన జర్నలిస్ట్ ప్రకారం ఏంటంటే ఏం చెప్పవలసింది, సమస్యలను తెలిపేది మన, పరిష్కార మార్గాలను తెలిపేది మన. ఈ సమస్య తెలిపినప్పుడు మనకు సమస్య, పరిష్కార మార్గాలు చెప్పినా మన సమస్య. ఎటు తిరిగి జర్నలిస్ట్ సమస్య జరుగుతుంది కానీ వాళ్ళకి ఏ మాత్రం లాభం చేయకుంటుంది. దాశరథి కృష్ణమా సారి, ఈ విధంగా మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు మహోన్నత వ్యక్తి. అసలు వాస్తవానికి సామాజిక తెలంగాణ అనేది రావాలి, అది జర్నలిస్టులు మొదటి పాత్రలో ఉండాలి. సామాజిక తెలంగాణ రావాలంటే ఒక వ్యక్తిని వ్యవస్థను కడిగేసి సామాజిక ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన గురుతర బాధ్యత జర్నలిజం పైన. జర్నలిజం ధైర్యమే జర్నలిస్ట్ జాతి. సభ సమావేశానికి వచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకు నా శుభాభివందనం. అయితే ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ మొట్టమొదటి టీజేఎఫ్ సభ సమావేశం చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే జిల్లాధికారి గారు ఒక జీవో సర్క్యులర్ జారీ చేశారు. ఏమని, అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ పిల్లలకు మాత్రమే ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అని చెప్పారు. జనం మనం భయమే మనిషికి పిరికితనం, ధైర్యమే మన జాతిదనం. నిగమనంలో నీ సమరంలో సాగిపోను ఈనాడు, నిగమనంలో నీ సమరంలో సాగిపోను ఈనాడు. ధైర్యం ఉందా, స్థైర్యం ఉందా, వెనకడు వేయకు ఏనాడు. బురద గుంతలో పుట్టిన పుష్పం ఏనాడు మలినం కాదు. మనిషికి చావు ఒకటేసారి, రెండోసారి రాదండి, రెండోసారి రాదండి. భయమే మనిషికి పిరికితనం, ధైర్యమే మన జాతిదనం.
ఆరేళ్ళున్నా నూరేళ్ళున్నా చావుకు వెరవని జనం మనం, చావుకు వెరవని జనం మనం. గవర్నమెంట్ మనకు ఆల్రెడీ వేరే ఇస్తుంది కదా, వేరే రూట్లలో ఏది పేదరికం కింద ఇస్తుంది, ఇంకేదో రకరకాల ఇస్తుంది, వాటిలో మనం పెట్టుకొని కట్టుకోవాలి. కానీ ఈ అక్రిడేషన్ అది మాయాలి, యూనియన్లు మనల్ని మాయ చేస్తున్నాయి. ఏది డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం మేము, ఇవన్నీ ఇవ్వరు. కొన్ని పలుకుబడి ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఇల్లీగల్ గా తీసుకుంటున్నారు. ఏది కొన్ని రూరల్ అది ఏది అసైన్ భూములు ఇస్తున్నారు, కొంతమంది తీసుకున్నారు ఇప్పటికే జర్నలిస్ట్, మూడు జాగాలు తీసుకున్న జర్నలిస్ట్ కూడా ఉన్నారు. హైదరాబాద్ లో తీసుకున్నారు, మహబూబాబాద్ లో తీసుకున్నారు, వరంగల్ తీసుకున్నారు, కరీంనగర్ తీసుకున్నారు, నలుగురు జర్నలిస్ట్. ఆ వెనకాల బాగా తెలుసు ఆ విషయం. ఆ వ్యక్తి ఎవరు ప్రముఖుడే, మరి నాలుగు జాగాల్లో తీసుకున్నాడు లాలారాలతో సహా మన దగ్గర ఉంది. ఏం చేయలేము, ఏం చేస్తుంది, రాసుకుంటే మన పరమే పోతుంది, సపరేట్ వదిలిపెట్టి అట్లా. అంటే మనము ఈ యూనియన్ తరఫున చేయాల్సిన కోరిక ఏంటంటే మనకి ఫైనాన్స్ చేయడానికి కానీ మన ఆశయాలకు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మన రఘురామన్న కానీ ప్రధాన కార్యదర్శి అందరూ పూర్తి స్థాయిలో నాణ్యత పెంచాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఖర్చు వాళ్ళు పెడదాం అంటున్నారు, ఫండ్స్ సేకరించి కానీ లేకపోతే మన మెంబర్షిప్ పెంచడం కానీ ఇంకొక ద్వారా కానీ జర్నలిజం కాలేజ్ ఒకటి నడిపి నాణ్యత పెంచి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, వెబ్సైట్ల వాళ్ళకి, చిన్న పత్రికల వాళ్ళకి ఏదైనా వీలైనంత సహాయం చేయాలి. సభ్యతన పరంగా ఏదో ఒక విధంగా చేయాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి మనం అందరూ చేయాల్సిన పని ఏంటంటే దీని మీద పూర్తి, నేను నా సలహా ఏంటంటే ఫుల్ టైం వర్క్ చేయకండి. ఏది యూనియన్ మీద కాదు, జర్నలిజం మీద పార్ట్ టైం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మా కుటుంబాలు భర్తలైనప్పుడు నువ్వు వేరే పని చేసుకుంటే తప్పేం, దీనిలో రావు మీకు. మీకు ఒకటి మీకు రిపోర్టర్స్కి వాడతా డబ్బులు రావు, సభ్యతలకు వస్తుంది శాలరీ. చిన్న విషయం ఇక్కడ పత్రికలే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం, ఎస్ఐ వార్త వార్త కాదు, ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతే వార్త రాయాలి. అది జర్నలిజం నేర్చుకోండి, ఇవన్నీ నేర్పిస్తాం మనం కాలేజ్ పెట్టి. అప్పుడు మన యూనియన్ దగ్గర వాడు ఐజీఏ కానీ టీఏజే బాగా తెలుస్తుంది. కాలేజ్ పెంచుకుందాము, మీకు చరిత్ర రాజ్యాంగం అన్నీ నేర్పిస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. అక్రిడేషన్ అయితే రావు, క్లియర్ చెప్తాను, అక్రిడేషన్ కోసం రావు. గవర్నమెంట్ ఏదైనా ఫైట్ చేసి కూడా దండగా ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఆలోచన భ్రమ ఏదైనా ఉంటే మన మైండ్ లో తీసుకొని దయచేసి మిత్రులారా ఇద్దరితో ముగిస్తున్నాము. ఇంకా చెప్తే మరి మీకు బాధపడడం దేశంతో నిజాలు చెప్తే బాధపడడం ఇద్దరితో ముగిస్తున్నాము.